నమస్కారం వాజి న్యూస్ స్వాగతం. ముందుగానే ముఖ్యాంశాలు చూద్దాం. అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, సరఫరా చేసే బియ్యం పైన పౌష్టికాహారం పైన ఆరా తీసిన కలెక్టర్. నిత్యానిత్యాలను వివరించి వివేక జ్యోతి వెలిగించేది గురువు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు, దాడులు, కొరడా జులిపించిన తూనికల కొలతల శాఖ. సూర్యకుమారి ఆకస్మికంగాను తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ గల పిల్లలతోటి మాట్లాడి పాటలు పాడించారు. కేంద్రానికి వచ్చిన గర్భిణీలు బాలింతలతోటి మాట్లాడారు. వారు అక్కడే భోజనం చేయడం పైన సంతృప్తిని వ్యక్తం చేశారు. మెనూ చట్టు ప్రకారంగా భోజనం పెడుతున్నది లేనిది ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన బియ్యం ఫోర్టిఫైడ్ బియ్యమా కాదా అని తనిఖీ చేశారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన సర్పంచ్ తోటి మాట్లాడి కేంద్రానికి కాంపౌండ్ వాల్ కట్టాలని, టాయిలెట్లకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అదేవిధంగాను వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలను త్వరగాను పూర్తి చేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 14 ప్రీ మెట్రిక్, 16 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పీడిక రత్నం తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలోని ఆమె వాజీ న్యూస్ తోటి మాట్లాడారు. మొత్తం 1600 సీట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా హాస్టల్లోని చేరవచ్చునని చెప్పారు. 10వ తేదీ ఆఖరి తేదీ అని చెప్పారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు హాస్టల్లో చేరవచ్చునని స్పష్టం చేశారు. అందులో 12 బాయ్స్, 2 గర్ల్స్ అండి. టోటల్ 14 అండి. పిల్లలందరూ జాయిన్ అవుతున్నారు. కొత్త పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. వార్డెన్లు పిల్లలు కూడా నోరు అంటే తిరుగుతున్నారండి. అన్ని సదుపాయాలు కల్పించి సదుపాయాలని చెప్తున్నారు వాళ్ళతోని. కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారండి. 500 మంది ఉన్నారండి 14 హాస్టల్లో కలిపి. ఇంకా కాస్మోటిక్స్ ఇస్తాము, డైట్ చార్జెస్, పాత అండి, కంచాలు, గ్లాసులు, ట్రంక్ బాక్స్. ఇలా 811 పార్ట్ స్ట్రెంగ్త్ ఉన్నారండి. కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారండి. ఇంకా రైడింగ్ అవుతుంది. వార్డెన్లు అందరూ పల్లెటూరు తిరుగుతున్నారండి. హాస్టల్స్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే చాలండి. హాస్టల్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. అందరూ వచ్చి జాయిన్ అవుతారు. లాస్ట్ డేట్ ఏ ఇవ్వలేదండి. ఇంకా ఎప్పుడు జాయిన్ చేసి ఎప్పుడు జాయిన్ అవ్వడానికి వచ్చినా జాయినింగ్ ఇస్తామండి. ధర్మ సంస్థాపన జయంగాను వేద మర్మాలను విప్పి చెప్పి ప్రాతః సంస్కరణ వ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి, అదే రోజు వ్యాస పౌర్ణమిగాను, గురు పౌర్ణమిగాను ప్రసిద్ధి చెందింది. నిత్యానిత్యాలను వివరించి వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పదంలో నడిపించేవాడు గురువు. గురు పౌర్ణమి పర్వదినం పైన వాజీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మల జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివునిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు. గురు పౌర్ణమును పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆది యోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశారని శివపురాణం చెబుతోంది. ఆషాఢ పౌర్ణమి నాడే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతోంది. వ్యాస మహాముని ఈ రోజున సప్తవతి సంతానాలకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్మణ వేదాలుగా విభజించారని ప్రతీక. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమి జరుపుకుంటాం. మనం ఏ రంగంలోనైనా రాణించాలంటే, అనుకున్నది సాధించాలంటే, ఉన్నతంగా ఎదగాలంటే గురువు మార్గదర్శకంలో శిక్షణ అత్యంత అవసరం. నిత్యానిత్యాలను వివరించి వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పదంలో నడిపించేవాడే గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు.
శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్గురువైతే శక్తివంతమైన సంస్కృతి విశాల విజ్ఞానాన్ని సృష్టించిన వ్యాసుడు కూడా లోకానికి గురువే. జగద్గురువుగా కీర్తి ప్రతిష్టలు పొందిన మొదటివాడు వ్యాసుడే. వశిష్ఠుని మహాముని, పరాశర మహర్షి కుమారుడు, సుఖ మహర్షి తండ్రి అయిన వ్యాసుడు దైవాంశ సంభూతుడు, విజ్ఞాన పారంగతుడు. ఏకరాశిగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా చేశారు. అందుకే ఆయనను వేద వ్యాసుడు అంటారు. ఆధ్యాత్మ రామాయణము, మహాభారతము, భాగవతము, 18 పురాణాలు, మరో 18 ఉప పురాణాలు, బ్రహ్మ సూత్రాలను ఆయన రాశారు. మానవుడు కర్మ జ్ఞాన భక్తి మార్గాలను ఎలా నడవాలో తెలియజెప్పిన వ్యక్తి వ్యాసుడు. బ్రహ్మాండ పురాణం ప్రకారం వ్యాసుని జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కృష్ణ ద్వైపాయనుడు, సత్యవతీయుడు, భరద్రాయనుడు, గంధవతి పట్టి, దేవి పుత్రుడు, సునామీను మనువుడు, పరాశరి మారటుడు, సత్యరథుడు అనేవి వ్యాసుడి పేర్లు. బ్రహ్మాండ పురాణ ప్రకారం వ్యాసుని జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కృష్ణ ద్వైపాయనుడు, సత్యవతీయుడు, బాదరాయనుడు, గంధవతి పట్టి, దేవి పుట్టుడు, మునుమీను మన్వడు, పరాశరి మాఠరుడు, సత్యరథుడు అనేవి వ్యాసుని పేర్లు. ఆ మహానీయుని నివాళిగా వ్యాసోపాసనతో గురు పరంపరలోని గురువులందరినీ ఈ పావన దినాన స్మరించుకుందాం. మనుషులకు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, సేవ పట్ల ఆసక్తిని, మానవతా ధర్మాన్ని ప్రబోధించిన ఋషులు మన గురు వ్యవస్థకు మూలం. పరిశీలన, లోకజ్ఞత, విషయ పరిజ్ఞానము, యుక్తి, సరస్వత్వము, చాతుర్యము, సరళ స్వభావము, సమతా గుణము, సౌజన్యము గురువునకు అవసరమైన గుణాలు. గురు పౌర్ణమి నాడు గురువుకు పాదపూజ చేయడం సకల దేవతా పూజతో సమానం. భద్రికాశ్రమంలో దీర్ఘకాలం తపస్సు చేసినందున బాదరాయణుడు అయ్యారు. వ్యాసుడు నాలుగు ముఖాలు లేని బ్రహ్మ, రెండు చేతులే ఉన్న శ్రీహరి, మూడో నేత్రం లేని శివుడు. తల్లిదండ్రులు జన్మనిస్తే దాన్ని సార్థకత్వం చేసేది గురువులు. విద్యార్థులు అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి విజ్ఞానంతో నింపి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసేది గురువులు. అందుకే ఆచార్యులకు అత్యున్నత స్థానం కల్పించారు పెద్దలు. అటువంటి గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వాచి ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నిజమైనటువంటి గురు పూర్ణిమ అంటే ఏమిటి అనంటే, వ్యాసుల వారిని కేవలం తలుచుకోవడం పూజించడమే కాదు, వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకొని మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, రాగద్వేషాలని వదిలించుకొని ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తొలగించుకుంటామో చీకటిని, అప్పుడే నిజమైనటువంటి పూర్ణిమ. పూర్ణిమ అనంటే 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆనాడు చల్లటి కిరణాలు భూలోకం అంతటా విస్తరింపజేస్తాడు. అలా లోపల అజ్ఞానాన్ని ఎవరైతే తొలగించుకొని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని ఎవరైతే సాధించారో వారే నిజమైనటువంటి గురు పూర్ణమిని జరుపుకున్నవారు. అలాంటి వారి వల్ల చంద్రుడు ఏ ప్రకారంగా చల్లని కిరణాలు ప్రసరింపజేస్తున్నాడు, లోకానికి అలాంటి సాధకుల వల్ల ఉపయోగం ఉంటుంది. వారందరూ కూడా అందరికీ క్షేమాన్ని కోరుకుంటూ అందరి బాగుని, లోక కళ్యాణాన్ని కోరుకునేటువంటి స్థితికి చేరుకోవాలి. అదే వ్యాసుల వారు మానవుడి నుంచి ఆశించింది. మానవుడికి ప్రసాదించినటువంటి గ్రంథాల యొక్క లక్ష్యం కూడా ఏమిటి అనంటే, వ్యక్తి సంకుచితత్వం నుంచి పరిపూర్ణత్వానికి ఎదగటమే. అదే శ్రీ భగవాన్ వేదవ్యాసుల వారు అనేక పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, వేదాలలోనూ ఆ బ్రహ్మ సూత్రాల ద్వారా ఆయన మనకు అందించినటువంటి జ్ఞానం. అటువంటి శ్రీ భగవాన్ వేదవ్యాసుల వారిని స్మరించి మన జీవితాన్ని ధన్యమునర్చుకొని మనము ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించి లోకానికి మనవంతు మనం ఏదైనా చేయగలిగితే ఎస్, అప్పుడే నిజమైనటువంటి గురు పూర్ణిమ మనం జరుపుకున్న వాళ్ళం అవుతున్నాం. హరిహి ఓం తత్స. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక రింగి రోడ్లోని వేయించేసి ఉన్న షిరిడి సాయిబాబాను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు. ఈ రోజు ఆలయానికి చేరుకోగానే ఆలయ కమిటీ సభ్యులు సాదరంగానూ ఆహ్వానం పలికి దర్శనానంతరమును దుశాలువతోటి సత్కరించారు. ఈ సందర్భంగానూ ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ, గురు పౌర్ణమి పర్వదినాన షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన నిండుగాను ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. రింగి రోడ్లోని వేయించేయున్న బాబా ఆలయం దినాభివృద్ధికి ఆలయ కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అన్నదానాలతోటి పాటు సురక్షిత త్రాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కరణం జనార్దన్, హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా గురు పౌర్ణమ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా రింగ్ రోడ్లో మేము చేస్తున్న షిర్డి సాయిబాబా గుడిలో అనేక సంవత్సరాలుగా ఈ గురు పౌర్ణమ ఉత్సవాన్ని జరుపుకోవటం, మరి భక్తులందరికీ ఆ రోజు దర్శన భాగ్యం కల్పించడం, ఒక ఉత్సవం మాదిరిగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం, మరి సాయిబాబా గారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకోవడం. ఈ టెంపుల్ ఇక్కడ కట్టిన దగ్గర నుంచి కమిటీ అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు చేస్తూ, అటు అన్నదాన కార్యక్రమం కానీ, ఇటు ఆర్ఓ వాటర్ ప్లాంట్ని పెట్టి ప్రజలకి మంచినీరు సరఫరా కానీ, ఇతరత్ర సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేస్తూ టెంపుల్ని అనేక విధాలుగా అభివృద్ధి చెందించారు. పర్వదినం వచ్చిన ఆ పర్వదినానికి సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించడంలో మరి కమిటీ అంతా అత్యంత జాగ్రత్తగా చేయటం, ఎక్కువ మంది భక్తుల్ని ఈ కోవిడ్కి వచ్చే విధంగా కూడా పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా గొప్పగాను అఖివరంకు చెందిన మాతాజీ త్యాగమయనంద మాట్లాడుతూ, మన దేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని ప్రపంచ వ్యాప్తంగాను అన్ని దేశాలు ముక్తకంఠంతో ఒప్పుకోవడం వాస్తవమని అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు చేతుల మీదుగాను అఖివరం మాతాజీని, తాళబత్తుల అమ్మాజీని, పి నారాయణ స్వామిని, ప్రముఖ యోగా గురువు కళ్యాణులను ఘనంగాను సత్కరించారు. దేశంలో ఉన్న వాళ్ళు భారతీయులు, కానీ వాళ్ళు భారతీయులు కారు. కానప్పుడు మన దేశంలో ఉంటూ భారతీయ ఈ యొక్క సాంప్రదాయం పాటించకుండానే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటున్నారు. కానీ మన భారతదేశ సంస్కృతి ఎక్కడ కూడా ఏ దేశంలో లేదని అందరూ కూడా ఒప్పుకున్నారు. మన దేశ సంస్కృతిని అందరూ కూడా అనుసరిస్తున్నారు, అనుకరిస్తున్నారు. వాళ్ళు దీనిని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, గొప్పగా భావిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు ఆచరిస్తున్నారు. మరి మన దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు ఆ విధంగా చేయడం లేదు అంటే, ఇక్కడ కలిసికట్టు మనం వాళ్ళను మన వైపు తిప్పుకోవలసిన అవసరం ఉంది. కలిసి వచ్చినట్లు మనం ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా భారతీయులం అన్నట్లు భారత మాతకు జై. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగాను బొబ్బిలి పట్టణంలోని పలు దేవాలయాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో గల సాయిబాబా మందిరంలోని భక్తులు పౌర్ణమి సందర్భంగాను బారులు తీరారు. శిరిడి సాయినాథుని పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. బాబా నామస్మరణలతోటి దేవాలయం మారుమురుగింది. మహిళలు భక్తి శ్రద్ధలతోటి బాబాను దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శిరిడి సాయిబాబా ఆలయంలోని సాయిబాబాను ప్రత్యేకంగాను అలంకరించి విశేష పూజలు చేపట్టారు. గుడకాలోని శిరిడి సాయిబాబా ఆలయంలోని కూడాను గురు పౌర్ణమి వేడుకలు వైభవపేతంగాను నిర్వహించారు. శిరిడి సాయి భక్తులు సాయినామం జపించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండాను అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు చేపట్టారు. గురు పౌర్ణమి నాడు శిరిడి సాయిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. జిల్లా
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలోని జిల్లా న్యాయ సేవ సదన్ కార్యాలయంలోని ఈ రోజు సెక్స్ వర్కర్లకు న్యాయ హక్కులపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాను జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి లక్ష్మీ కుమారి హాజరై న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయపరమైన హక్కులపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడే సంపూర్ణ రక్షణ ఉంటుందని అన్నారు. బలవంతంగాను లైంగిక కోరికలు తీర్చమని ఎవరైనా అడిగితే వారిపై కేసులు పెట్టవచ్చునని సూచించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిస్సహాయ స్థితిలోని ఉన్న మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని రూరల్ సిఐ మంగవేణి, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ బాలజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతి పార్టీలు కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహనాడులు కావచ్చు, ప్లేనరీలు కావచ్చు, నిర్వహించుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ప్లేనరీ నిర్వహించుకునే టైంలో ఆ ప్లేనరీలో ఫొటోస్ అనేది ప్రజా సమాచారం కోసం ఏర్పడిన వెబ్సైట్లో, ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచడం అనేది అత్యంత దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇలాంటి ఒంటెత్తు పోకడలు పోతున్న ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ ఈ పోకడలు కానీ అత్యంత వ్యయమైన చర్య. ప్రభుత్వం తాలూకా వెబ్సైట్లలో రేపు ప్రజలకి ఒక సమాచారం నిమిత్తం ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారి తాలూకా దాన్ని సమాచారం సేకరించే ఒక వెబ్సైట్లలో ఈ వైసీపీ ప్లేనరీ ఫోటోలు అనేది పొందుపరచడం అత్యంత దారుణమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. కాసేపు విరామం.
సమీపంలోని రైల్వే స్టేషన్లోని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ ఇన్స్పెక్టర్ ఎం దామోదర్ నాయుడు మాట్లాడుతూనే రైల్వే స్టేషన్లో అధిక ధరలు విక్రయిస్తున్న 5 షాపులు గుర్తించామని, వారిపైన కేసులు నమోదు చేశామని అన్నారు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లపైన నిర్ణీత ఎంఆర్పి ధరల కంటేనూ అధికంగా వసూలు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని కూడా కొన్ని షాపుల్లోని తనిఖీలు చేపట్టి అపరాధ రుసుము వసూలు చేశామని అన్నారు. ఏ ప్రాంతంలోనైనా ఎంఆర్పి ధరల కంటే అధికంగా విక్రయిస్తే వినియోగదారులు తమ దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం మేరకు రైల్వే స్టేషన్లో ఇలాగ ప్యాకింగ్ వస్తువులు, అలాగే కూల్ డ్రింకులు, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే వాటర్ బాటిల్స్ ఇలాగ అధిక ధరకు అమ్ముతున్నారని మాకు ఇలా సమాచారం మేరకు ఇలాగ ఆకస్మికంగా విజయనగరం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా 5 షాపుల్లో మేము అధిక ధరలకు అమ్ముతున్నట్టు గుర్తించి 5 షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇదివరకు అలాగే వేరే విజయనగరం రైల్వే స్టేషన్లో సమీపంలో కూడా పలు షాపులను తనిఖీ చేయడం జరిగింది. వాటిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరియు వారికి అపరాధ రుసుము విధించడం జరిగింది. అలాగే వినియోగదారులకు మా లీగల్ మెట్రాలజీ శాఖ తరఫున ముఖ్య విన్నపం ఏమనగా, రైల్వే స్టేషన్ పరిధిలో కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో కావచ్చు, లేదా బహిరంగ మార్కెట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తూనుగులకి కొలతలకు సంబంధించి ఎటువంటి మోసాలు జరిగినా మా శాఖ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎవరైనా సరే ప్యాకింగ్ వస్తువులు ఎంఆర్పి కంటే అధిక ధరకు అమ్మినట్టు మీరు గుర్తించినా సరే నేరుగా మా శాఖ సంప్రదించిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని వినియోగదారులకు న్యాయం చేకూరుస్తామని చెప్పేసి ఈ రకంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా డిపార్ట్మెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ విజయనగరం. నా పరిధిలో 15 మండలాలు ఉంటాయి. నా నెంబరు 8247079822. అలాగే మా అసిస్టెంట్ కంట్రోలర్ గారు ఉంటారు, ఆయన నెంబర్ కూడా మీకు చెప్తాను, 9490165682. మీరు నేరుగా ఈ 2 నెంబర్లో ఏ నెంబర్లకు సంప్రదించినా సరే విజయనగరం జిల్లాలో సదరు షాప్ పైన మేము చర్యలు తీసుకొని మీ బాధితులకు న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జన సైనికులు జనబాటు పట్టారు. పూర్తి వివరాలకు వెళ్తే బొబ్బిలి నియోజకవర్గంలోని జనబాట కార్యక్రమంలోని భాగంగాను పుల్బా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గిరాడ అప్పలస్వామి మాట్లాడుతూనే రాష్ట్రంలో రహదారులు అధ్వానంగాను ఉన్నాయని, పెరిగిన ధరలతోటి ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని ఆరోపించారు. అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలను గడప గడపకు వివరించారు. సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని మహారాజా సంస్కృత ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు లలిత్ కుమారి అన్నారు. ఈ రోజు బాజీ న్యూస్ తోటి మాట్లాడుతూ పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగడం లేదని, విద్యార్థులు గాని ఉపాధ్యాయులు గాని సెల్ ఫోన్ ఉపయోగించడం లేదని, విద్యార్థులకు సరైన భద్రతా ప్రమాణాలు కల్పించామని, హెల్త్ అసిస్టెన్స్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ రోజు జరిగిన పరీక్షల్లోని 104 మంది విద్యార్థులకు గాను కేవలం 9 మంది మాత్రమే గైరుహాజరు అయ్యారని తెలిపారు. మొత్తం 7 రోజులకి కలిపి తెలుగు నుంచి సోషల్ వరకు కూడా క్యాండిడేట్స్ ఎలాట్ చేయడం జరిగింది. రోజుకి మొదట్లో 1-2 రోజులు కొద్దిగా ఆబ్సెంటీస్ ఎక్కువ ఉన్నారు, కానీ కలెక్టర్ మేడం గారు, డిఓ మేడం గారు కూడా పదే పదే ఛానల్స్ ద్వారా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పిల్లలందరినీ రప్పించమని చెప్పడంతో మేము రోజు పిల్లలందరికీ, మీరు రేపు ఈవేళ పోయిన ఆబ్సెంట్ అయినా రేపైనా మీ స్కూల్ పిల్లల్ని వచ్చిమనండి, ఎగ్జామ్ రాయమనండి, పాస్ అవుతారు అని పదే పదే చెప్పడం వల్ల, అలాగే మా స్కూల్ పిల్లలకు కూడా మేము ఫోన్ చేసి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి, ఆబ్సెంట్ అవ్వకండి అని చెప్పడం వల్ల మ్యాథ్స్ రోజు నుంచి ఆబ్సెంటీస్ కొంత తగ్గారు. ఎక్స్పెన్సెస్ కూడా ఏం లేవు, సెక్యూరిటీ ఉంటారు, తర్వాత హెల్త్ అసిస్టెంట్ కూడా ఉన్నారు విత్ ఫుల్ మెడికల్ కిట్ తోటి. పిల్లలు కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది పడట్లేదు, ఫీవర్స్ కానీ అలా ఏమీ లేవు, బాగానే ఉందండి. మాకైతే సెంటర్లో ఇబ్బందులు అయితే ఏమీ లేవు, చుట్టూ ఓపెన్ ఉన్నా కూడా, అంటే
చుట్టూ ఇల్లున్నా కూడా ఎక్కడి నుంచి డిస్టర్బెన్స్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ ఏమీ లేవు. పిల్లలు కూడా స్లిప్స్ మొబైల్స్ ఏమీ మేము తీసుకోవట్లేదు. త్వరగా చెక్ చేస్తున్నారు. పిల్లలు కూడా మొబైల్స్ అవి ఏం తేవట్లేదు. ఫస్ట్ టైమే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము, ఏం తేవట్లేదు. టీచర్స్ కూడా మొబైల్స్ తేవట్లేదు. రోజుకి సప్లిమెంటరీ కూడా మారుతూ ఉంటారు. ఈరోజు అయితే 104 మంది అలాట్మెంట్ అండి, 9 మంది యాబ్సెంట్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. క్వాడ్ కూడా నిన్నటి వరకు కూడా డిఓ మేడం గారు, తర్వాత మన డిసిపి సెక్రటరీ గారు, తర్వాత స్క్వాడ్ మెంబర్స్ కూడా వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళారండి. ఎక్కడ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళు కూడా ఏర్పాట్లన్నీ చూసి సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు సార్. ఆరోగ్యమే మహాభాగ్యమని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు తోష్నివాల క్లబ్లోని ఏర్పాటు చేసిన వాకర్స్ క్లబ్ క్యాబినెట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడుతూ తోష్నివాల 93వ జయంతి వేడుకల్లోని భాగంగానూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలిపారు. ఈ నేపథ్యంలో క్లబ్ సభ్యులు వాకర్స్ క్లబ్ విధి విధానాలు వివరించారు. ఆరోగ్యానికి నడక ఎంతో ప్రధానమని నమ్ముతూనే నడు నడిపించు, నడవడం ద్వారా సమాజాన్ని ఆరోగ్యవంతం చేయు అనే నినాదంతో వాకర్స్ క్లబ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాలతోటి పాటు పలు అవగాహన సదస్సులు నిర్వహించిన ప్రజలను చైతన్యవంతం చేస్తుందని అన్నారు. నమస్కారాలు. ఆరోగ్యం మహాభాగ్యం, హెల్తీ పీపుల్ హెల్తీ సొసైటీ అనేది మా వాకర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు నేను వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నెల్లూరు నుంచి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇక్కడ 20102 డిస్టిక్ శ్రీకాకుళం విజయనగరం ఒక జిల్లాగా మేము పిలుస్తుంటాం. ఆ జిల్లాలో క్యాబినెట్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు విజయనగరంలో. ఆ క్యాబినెట్ మీటింగు దానికి అనుబంధంగా అల్వా తోషినవాల వారు ఇక్కడ ఈ వాకర్స్ మూమెంట్లో చాలా సేవలు అందించారు. ఆయనది 93వ జయంతి సందర్భంగా ఇద్దరు కలిపి ఇక్కడ ఏర్పాటు చేసిన రావడం జరిగింది. ఇందులో సాయి కృష్ణ క్లబ్ అని అద్భుతంగా అక్కడ సేవా కార్యక్రమం చేస్తుంది. ఆ తర్వాత రెండోది బాలాజీ వాకర్స్ క్లబ్ అని అక్కడ కూడా చాలా 3 క్లబ్ మేము మెయింటైన్ చేస్తూ వాళ్ళు చాలా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే అంజనీయ పుత్రాన్ని కూడా విజిట్ చేశాం. ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఇక మా వాకర్స్ యొక్క విధి విధానాల గురించి ఈరోజు చర్చించినప్పుడు దా జరిగింది. తర్వాత మనం తోషినవాల గారి బర్త్డే కార్యక్రమం కూడా రాబో జరుగుతుంది. ఇవన్నీ ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మరి నడువు నడిపించు, మనం నడుస్తూ ఇతరులు నడిపించాలి. తద్వారా ఈ సమాజం ఆరోగ్యవంతమైన సమాజం కావాలని మా ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో ఇవన్నీ నిర్ణయించుకుంటున్నాం. మరి ఈ దీనికి ఈ 2 జిల్లాల నుంచి చాలామంది క్యాబినెట్ మీటింగ్ వచ్చారు, వారికి ధన్యవాదాలు. వాళ్ళు చాలామంది వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కూడా మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగా మా ట్రస్ట్కు, వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్కు కూడా కొన్ని MGF ఇవ్వడం జరిగింది. గతంలో MGF ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ నడవాలి, నడిపించాలి, తద్వారా ఆరోగ్యం పొందాలి, అందరూ సంతోషంగా జీవించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజంపట్నం పరిధిలోని బుచ్చంపేట 1వ వార్డు రెవెన్యూ పరిధిలోని ఉన్న సర్వే నెంబర్ 70లోని సుమారు 2.73 శ్మశాన వాటిక స్థలాన్ని స్థానిక VRO ఆనందరావు అమ్మకం చేపట్టడాన్ని గ్రామస్తులు తీవ్రంగానూ వ్యతిరేకించారు. ఈరోజు ఆ గ్రామస్తులు సంబంధిత VRO పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొన్ని 100 సంవత్సరాల క్రితం నుండి శ్మశాన వాటిక తమ గ్రామస్తుల పరిధిలోని ఉందని అన్నారు. తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి శ్మశాన వాటికను వేరొక వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు శ్మశాన వాటిక పూర్వం మా పెద్దలు నిర్ణయించింది, అలాగే వస్తూ ఉంది. దాన్ని సర్వే నెంబర్ 72 ఎకరాల 73 సెంట్లు మా శ్మశాన వాటికగా పూర్వం నుంచి ఆనవాయితీగా దానిలోనే వేరే కులాలు అన్ని కులాలు కలిపి దాన్ని శ్మశాన వాటికగా నడిపించుకుంటూ జరుపుకుంటూ వెళ్తున్నాం. ఈ తరుణంలో మాకు VRO సచివాలయం అంటే రాజ్యాంగ నగర పంచాయతీ ఉన్నప్పుడే VRO ఆనందరావుని 2008లో రాజం VRO వచ్చాడు, మొగిలివాల్ చేశాడు, గట్టిముడితం చేశాడు, రాజం టౌన్ చేశాడు. ఈ 3 సంవత్సరాల్లో ఈ రాజం మున్సిపాలిటీలో మా బుచ్చంపేట సచివాలయంలో 3 సంవత్సరాలు అవుతుంది. తను ఏం చేశాడంటే ఈ తన కళ్ళు అనేది ఈ శ్మశాన వాటిక మీద పడింది. ఆయనతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అమ్మరావు ఆఫీసులో కూడా కొంతమంది అధికారులు కూడా ఈయనతో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఏమైందంటే ఈ 2 ఎకరాల 73 సెంట్లు అమ్మకానికి పెట్టాడు. పూర్వం ఎవరి పేరు ఉంది దానికి మీకేటి సంబంధం,
మీకు అంత శశానవాడి మీకు అంత అవసరం లేదు, మీకు ఒక 50 సెంట్లు అయితే సరిపోద్దని మమ్మల్ని సంప్రదింపులు జరిపాడు. వాళ్ళ చేతం మీకు చేయించుతాను 50 సెంట్లు, 2 ఎకరాలు వచ్చి వాళ్ళు అమ్ముకుంటారు, మీకేట అభ్యంతరం అని ఎవరు అమ్ముకుంటారు? ఏటండి, పూర్వం మా తాతల తాతలు మా శశానవాడి కింద మాకు ఉంచారు, దీన్ని మీరు అమ్మడమేటి, మా శశానవాడికి కింద మార్చండి కానీ మీరు అలాంటివి చేయొద్దని మనం చెప్పడం జరిగింది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను బొబ్బిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ జైబీ పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇసుకు అక్రమ రవాణా గురించి సిపిఎం పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఇదే నేపథ్యంలోనే అక్రమంగాను జరుగుతున్న ఇసుకు రవాణాను సిపిఎం పార్టీ నాయకులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇసుకు అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని జైబీం హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, సరఫరా చేసే బియ్యం పైన పౌష్టికాహారం పైన ఆరా తీసిన కలెక్టర్, నిత్యానిత్యాలను వివరించి వివేక జ్యోతి వెలిగించేది గురువు, గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం, రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు దాడులు, కొరడ జులిపించిన తూనికల కొలతల శాఖ, వజనీ సమూహం నమస్కారం.